Good evening, my dear students. We finished 10 videos in the text-based question answers. Now we are starting 11th video containing another 10. Coming to the point, I am starting with video point number 102. Preliminary expenses are those expenses which are incurred in a business before incorporation and commencement of business. Preliminary expenses అన్ని కార్పొరేట్స్ లో ఉంటాయండి. ఇప్పుడు ప్రొప్రైటరీ కన్సర్న్ ఆర్ సోల్ ట్రేడింగ్ కెన్ బి స్టార్టెడ్ వితౌట్ గెట్టింగ్ ఎనీ లైసెన్సెస్. దేర్ విల్ బి నో యూనిక్ నేమ్ ఫర్ ది సోల్ ట్రేడింగ్ ఆర్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్, ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ కంపెనీస్ లో మాత్రం యూనిక్ నేమ్ ఉంటుంది. ఇండియాలో ఒకటే నేమ్ ఉంటుంది మీకు, మీకు ఇచ్చిన నేమ్ ఎక్కడ ఉండదు. కాబట్టి ఏంటంటే ఇట్ విల్ టేక్ టైం. సో ఆ విధంగా నేమ్ సెలక్షన్ కోసం ప్రాసెస్, లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ జరగడానికి కొంత హెవీ ఎక్స్పెండిచర్స్ అవుతాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కిందనే ట్రీట్ చేయాల్సి వస్తుంది. చేసేసి మీకు ఒక 5 ఇయర్స్లో రైట్ ఆఫ్ చేస్తారు అది. తర్వాత ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ఆర్ దోజ్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్కర్డ్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్స్. ప్రిలిమినరీ వేరు, ప్రీ ఆపరేటివ్ వేరు. ముందుగా ప్రొడక్షన్ కంటే ముందు ఏదైతే ఎక్స్పెండిచర్స్ ఉంటాయో అవన్నీ కూడా పక్కన పెడతారు. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్ అని పక్కన పెట్టేసేసి ఒక 5 ఇయర్స్లో రైట్ ఆఫ్ చేస్తారు. 104 ప్రీపెయిడ్ ఆర్ అన్ఎక్స్పైర్డ్ ఎక్స్పెన్సెస్. ఇన్ సమ్ కేసెస్ ద బెనిఫిట్ ఆఫ్ ది అమౌంట్ ఆల్రెడీ స్పెండ్ విల్ బి అవైలబుల్ ఇన్ ది నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్. సచ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఇస్ కాల్డ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ముందుగా చెల్లించిన ఖర్చు, ముందుగా పెట్టిన ఖర్చు ఎలా ఉంటుందంటే, మెయిన్గా మీకు ఉదాహరణ ఇన్సూరెన్స్లో ఉంటుందండి. జనరల్ ఇన్సూరెన్స్ 12 మాసాల టైం ఉంటుందండి. ఇవాళ డిసెంబర్ ఫస్ట్ నాడు టు కవర్ ది డ్యామేజెస్ వీ విల్ సెలెక్ట్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ విల్ టేక్ ఎ పాలసీ అండ్ విల్ అమౌంట్ విల్ బి పే. డిసెంబర్ ఫస్ట్ నాడు ఒక అమౌంట్ పే చేస్తాం. సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 12,000 రూపీస్. దట్ విల్ అంటే 1 ఇయరే ఉంటుందండి దీనికి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి ఒక ప్లాన్ ఉంటుంది 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్. దీనికి అలా ఉండదండి, 1 ఇయరే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు డిసెంబర్ ఫస్ట్ నాడు చేస్తే 1 ఇయర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందండి, నవంబర్ 30th నెక్స్ట్ ఇయర్ ఎక్స్పైర్ అవుతుంది. అంతవరకు బాగానే ఉంటుంది. ముందు ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ అకౌంట్ అటు బ్యాంక్ అని రాసేస్తాం. దేర్ అండ్స్ ది మ్యాటర్. తర్వాత అకౌంటెంట్ గారు ఏదైతే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేసుకుంటప్పుడు ఇది లిస్ట్లో తీసుకుని, అంటే ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ యొక్క ఖర్చు ఎంత భరించాలి, ఈ రిపోర్ట్స్లో ఎంత మేరకు దీన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే, ఒక 4 నెలలు మాత్రమే అంటే డిసెంబరు ప్లస్ 3 నెలలు 4 నెలలు, మిగతా 8 నెలలు నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడు అడ్వాన్స్గా కట్టాం కాబట్టి దీన్ని రివర్స్ చేసుకుని మీకు ఒక ఎంట్రీ పాస్ చేసుకుంటే, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది ఒక అసెట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇన్సూరెన్స్ రివర్స్ చేస్తే అంటే క్రియేట్ చేస్తే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అప్పుడు ఏమవుతుంది, 8 నెలలు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోద్ది, 4 నెలలు ఈ ఎక్స్పెండిచర్లో పడిపోద్ది. ఆల్రెడీ 12,000 రూపాయలు రాస్తున్నాం, దట్ విల్ కమ్ డౌన్ టు 4,000 రూపీస్. అంటే మీరు దీనికంటే అడ్జస్ట్మెంట్ కంటే ముందు మీ లాభం 8,000 ఎక్కువ కనిపించింది, ఇప్పుడు 8,000 తగ్గి కనిపిస్తుంది. అది ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అన్ఎక్స్పైర్డ్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ ఎక్స్పైర్డ్ ఇన్ దిస్ వెరీ పర్టికులర్ ఇయర్. తర్వాత 105 అమౌంట్ ఓ టు ఏ క్రియేటర్ ఫర్ డెలివరీ గూడ్స్ ఆర్ కంప్లీటెడ్ సర్వీస్ ఇస్ కాల్డ్ అమౌంట్స్ పేయబుల్. ఏమంటే ఎక్కడి నుంచైనా మనం అరువు మీద సరుకులు తీసుకోవడం కానీ ఏదైనా సర్వీస్ని పొందడం కానీ జరుగుంటే డబ్బులు అన్నా 15 రోజుల్లో డబ్బులు ఇస్తాను. దాన్ని అకౌంట్స్ పేయబుల్ అండి. మీకు జనరల్గా ఎంఎన్సీస్ కంపెనీస్లో అకౌంట్స్ పేయబుల్, లేదా బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్ అని కేటగిరైజేషన్ చేస్తారు. అకౌంటెంట్గా మీరు ఆశపడి దాంట్లో పోతే మీకు ఏదో ఒక కేటగిరీ అని చెప్తారు. మీరు దాంట్లో మాత్రమే పనిచేయాలి, మీకు ఇతరత్ర సంగతులు మీకు ఏమి తెలియదు. అకౌంటెంట్ కావాలి, నేను అకౌంటెంట్ అనిపించుకోవాలంటే మాత్రం ఎంఎన్సీస్ సూటబుల్ కాదు మీకు. అదర్ ఆర్గనైజేషన్స్లో మీరు యూ కెన్ డూ ఎవ్రీథింగ్. అది తర్వాత 106 మెథడ్ దట్ రికార్డ్స్ గ్రేటర్ డిప్రిసియేషన్ దాన్ స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ ఇన్ ది ఎర్లియర్ ఇయర్స్ అండ్ లెస్ డిప్రిసియేషన్ దాన్ స్ట్రైట్ లైన్ ఇన్ ది లేటర్ ఇయర్స్ ఆఫ్ ఎన్ అసెట్ హోల్డింగ్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాక్సలరేటెడ్ డిప్రిసియేషన్ అంటారు. ఏమండి, స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్లో దాని లైఫ్ టైం చూసుకుని ఉన్న కాస్ట్లో వచ్చి రేపు పొద్దున్న 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 10 సంవత్సరాలు అనుకోండి లైఫ్, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దీని అమ్మితే స్క్రాప్ వాల్యూ ఎంత వస్తుందో చూసుకుని ఆ స్క్రాప్ వాల్యూని తీసేసి దాన్ని డివైడెడ్ బై 10 చేస్తే
ప్రతి సంవత్సరం ఈక్వల్గానే అమౌంట్ డిప్రిషియేషన్ ఉంటాయి మీకు. కానీ ఒక సంవత్సరం కొన్ని ముందు పీరియడ్లో చాలా ఎక్కువగాను అనుకున్న దానికంటే తర్వాత పీరియడ్లో చాలా తక్కువగాను చేస్తే దాన్ని యాక్సలరేటెడ్ డిప్రిసియేషన్ అంటారు. మామూలు డిప్రిసియేషన్ అనుకుంటే యాక్సలరేటెడ్ డిప్రిసియేషన్ అని పిలుస్తారు. సరే 107 క్లెయిమ్ అగేనెస్ట్ ఎ డెటార్ ఫర్ అన్కలెక్టెడ్ అమౌంట్ జనరల్లీ ఫ్రమ్ ఏ కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సేల్స్ ఆర్ సర్వీసెస్ రెండెడ్ ఇస్ కాల్డ్ అకౌంట్స్ రిసీవబుల్. అంతకుముందు కూడా మనకు వచ్చింది అకౌంట్స్ పేయబుల్ వచ్చింది ఇది అకౌంట్స్ రిసీవబుల్. అట్లనే మనం సర్వీస్ చేసి ఉండి అక్కడ ఏంటి పరిస్థితి, మనం సర్వీస్ తీసుకుని ఇవ్వకపోతే అకౌంట్స్ పేయబుల్, మనం సర్వీస్ చేసి అకౌంట్స్ ఇంకా దానికి సంబంధిత డబ్బులు ఇంకా మన గల్లాలోకి రీచ్ కాకుండా ఉంటే దాన్ని అకౌంట్స్ రిసీవబుల్ అనేది మీరు గుర్తించగలగాలి. తర్వాత 108 పర్సన్ స్కిల్డ్ ఇన్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ కాల్డ్ అకౌంటెంట్. ఏమండి దీంట్లో రెండు డివిజన్లు ఉన్నాయి మనం చదువుకున్న దాంట్లో, ఒకటి బుక్ కీపర్, రెండోది అకౌంటెంట్. బుక్ కీపర్ ఇస్ ద పర్సన్ హూ మెయింటైన్స్ ద రికార్డింగ్ వర్క్ అండ్ ద అకౌంటెంట్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ ఎ స్కిల్డ్ వన్ హూ ప్రిపేర్స్ ది ఫైనాన్షియల్స్ అండ్ రిపోర్ట్స్ ది మ్యాటర్ టు ది మేనేజ్మెంట్. ఆయన్నే అకౌంటెంట్ అంటే అందరూ బాగా బ్రహ్మాండ డిజిగ్నేషన్ ఇస్తారండి. అకౌంటెంట్ అంటే ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే అకౌంటెంట్ అండి, మనం అందరం అకౌంటెంట్లు కాదు. అది మాత్రం బాగా గమనించారు. సరే టైటిల్ ఇచ్చింది పోగొట్టుకుందుకోండి, అదే ఆవరణంగా ధరించి దిగుతూ ఉంటాం. ఓకే తర్వాత 109 ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఫాలోడ్ ఇన్ ది అకౌంటింగ్ ప్రాసెస్ టు మెజర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది మెజర్మెంట్స్ ఇన్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్ ఇస్ కాల్డ్ అకౌంటింగ్ సైకిల్. ఏమండి ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అంటే ఈ చాప్టర్ని మర్చిపోయి మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం అకౌంటెంట్గా స్థానాన్ని ఆక్రమించడానికి చాలా కష్టాలు ఉండాల్సి వస్తుంది. అకౌంటింగ్ సైకిల్ అంటే 1వ తారీఖు నాడు ఏప్రిల్లో 1వ తారీఖు నాడు ఒక కొత్త సైకిల్ ఎంచుకుని ఇష్టమైన సైకిల్ని ఎంచుకుని సైకిల్ మీద ఎక్కి నడుచుకోబోదు, సైకిల్ తొక్కకుండా పోతూ ఎక్కడ దాకా పోవాలి, ముందు ఏం జరిగిందో రికార్డ్ చేయాలి, రికార్డ్ చేసింది ఎవరెవరు ఎందుకు జరిగిందో ఎవరెవరి వల్ల జరిగిందో అనేది లెడ్జర్ పోస్టింగ్ చేయాలి, తర్వాత ఎవరెవరికి ఏంటి మనకేంటి వాళ్ళకేంటి అనేది బ్యాలెన్స్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి, తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. ఇంత రూటింగ్ ఉంది. ఈ రూటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 31 మార్చి అవుతుంది. 12 మాసాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సైకిల్ దిగాల్సి వస్తుంది. కానీ మన పుస్తకాల్లో ఉన్న పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఏంటంటే జర్నల్ ఎంట్రీస్కి ఒక 4 ప్రాబ్లమ్స్, లెడ్జర్కి 4 ప్రాబ్లమ్స్, ట్రయల్ బ్యాలెన్స్కి 4 ప్రాబ్లమ్స్, ఇవన్నీ చేసుకుంటూ పోతే ఆఖరికి ఎక్కడ ముక్కలు అయిపోయిన తర్వాత మన డిగ్రీ పరంగా మాత్రం ఫోటో కట్టించుకోవడానికి బాగుంటుంది ఏమో కానీ మన నాలెడ్జ్ కూడా ముక్కల మీద ముక్కలై మన కళ్ళకి మనల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. మన రేపు పొద్దున ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తే సరైన ఇంటర్వ్యూ దగ్గర ముందు పడితే ఒక్క ముక్క కూడా ఆన్సర్ చేయలేని స్థితి మనకి మన పుస్తకాలు కల్పిస్తున్న పరిస్థితి. తర్వాత 110 యూజ్డ్ టు మెజర్ ఏ కంపెనీస్ ఎబిలిటీ టు కలెక్ట్ క్యాష్ ఫ్రమ్ క్రెడిటర్స్ ఇప్పుడు క్రెడిట్ కస్టమర్స్ ఈజ్ అకౌంట్స్ రిసీవబుల్ టర్న్ ఓవర్. అంటే ఎలా వచ్చింది, ఇన్ టైంలో డబ్బులు వచ్చినాయా లేవా, ఎలా వచ్చినాయి, ఇప్పుడు మనం డబ్బులు రావాలి, ఈ సైకిల్ ఇలా తిరుగుతూ ఉండాలి. సో యూనిట్ ఒక మెజర్ చేయడానికి ఒక ఎబిలిటీ టు కలెక్ట్ క్యాష్ ఫ్రమ్ క్రెడిటర్స్ ఇస్ కాల్డ్ అకౌంట్స్ రిసీవబుల్ టర్న్ ఓవర్ అనేది మీకు రేషియో అనాలిసిస్ చెప్పినప్పుడు మీకు ఇవన్నీ క్లియర్గా వస్తాయి. సో బై దీస్ ఐ కేమ్ టు ఎన్ ఎండ్ ద 11th వీడియో అండ్ ఐ విల్ come out from this to start another video containing another 10 bits ఇంకొక బిట్ కూడా దీంట్లో మిగిలిపోయింది. 11 ది అటెంప్ట్ టు రికార్డ్ ది ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ ఇన్ ది పీరియడ్స్ ఇన్ విచ్ దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ అక్కర్ రేదర్ దాన్ ఓన్లీ ఇన్ ద పీరియడ్స్ ఇన్ విచ్ క్యాష్ ఇస్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్ బై ది బిజినెస్ ఇస్ కాల్డ్ అక్రూవల్ అకౌంట్. దీని గురించి కూలంకషంగా 2-3 సందర్భాల్లో మాట్లాడుకున్నాము. నరా అటెంప్ట్ టు రికార్డ్ ది ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అదర్ ఈవెంట్స్ ఇన్ ది పీరియడ్స్ ఇన్ విచ్ దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ అక్కర్ దేర్ అంటే డబ్బు రావడం కంటే ముందు వచ్చిన రాబోయినా మనకి సంబంధం లేకుండా ఏదైతే మనం రికార్డింగ్ చేసేస్తామో దాన్ని అక్రూవల్ అకౌంటింగ్ సిస్టంలో రికార్డ్ అవుతుంది. సో ఐ కేమ్ టు ఎన్ ఎండ్ ద వీడియో నెంబర్ 11 అండ్ ఐఎమ్ కమింగ్ అవుట్ టు స్టార్ట్ ద వీడియో నెంబర్ 12. గుడ్ డే.